ఈ అమ్మాయి పేరు శిరోమణి. గుడివాడ పక్కన ఒక చిన్న పల్లెటూరు, నిరుపేద కుటుంబం, సాగి సాగని జీవితం. కానీ ఏదో సాధించాలనే తపన. ఆమె తపన ముందు విజయం తలవంచక తప్పలేదు. వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్లో జిల్లా, రాష్ట్ర, అంతర్రాష్ట్రీయ స్థాయిలో ఇప్పటి వరకు 126 పథకాలు, అవును అక్షరాలా 126 పథకాలను సాధించింది. మహిళను చులకనగా చూసే సమాజానికి మహిళ యొక్క గొప్పతనాన్ని తెలియజేసింది ఈ శిరోమణి. అయినా ఆమెకు ఏదో తీరని వెలితి. ఒలింపిక్లో పథకం సాధించి భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేయటానికి రేయింభవల్లు కఠోర సాధన చేస్తోంది. తను సాధించిన పథకాలను భరతమాత సిగలో సింగారించటానికి ఒక మెట్టు దూరంలో మాత్రమే ఉంది. మన దేశం కోసం ఒలింపిక్లో పథకం సాధించగలను అనే నమ్మకం ఆ అమ్మాయిలో దృఢంగా ఉంది. భారతదేశాన్ని ఉన్నత శ్రేణిలో ఉంచాలనే గొప్ప దృక్పథం తప్ప ఆర్థికంగా ముందడుగు వేయలేని శిరోమణికి మన భారత ప్రభుత్వం వెన్నంటి ఉండి తనలోని ప్రతిభను గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని, భరతమాత కోసం శిరోమణి కంటున్న కలలు నెరవేరాలని భారతదేశ పౌరులుగా మనం ప్రతి ఒక్కరం కోరుకుందాం. జై హింద్.